ముందు నేను ఒక్కడే హీరో అన్నారు ఈడి సినిమా కదా అని స్టోరీ వినకుండా ఒప్పేసుకున్నాను తర్వాత నలుగురు హీరోలు అన్నారు పెద్ద రేంజ్ కదా అని సరే అన్నాను పులి చింపాంజీ కూడా ఉన్నాయన్నారు పిల్లలు కూడా వస్తారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈగ తర్వాత సుదీప్ అన్నారు సక్సెస్ తోడవుతుంది కదా అని సంబరపడ్డాను ఇప్పుడేం సార్ ఈ పెద్ద మనిషి కూడా మన సినిమాలో ఉన్నాడన్నారు అసలు అమెరికా అధ్యక్షుడికి అల్లరి నరేష్ సినిమాకి సంబంధం ఏంటండి ఈ సినిమాలో ఇంకెన్ని వింతల విశేషాలు ఉన్నాయి చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి సార్